పేరు ఆర్ నాగరాజ్, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ జడ్చర్లు, అర్థశాస్త్ర ఉపన్యాసకంగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం ఉదాసీన వక్రరేఖ గురించి చూద్దాం. ఉదాసీన వక్రరేఖ అంటే ముందు ప్రయోజన విశ్లేషణ గురించి మనం చూద్దాం ఒకసారి. ప్రయోజనం అంటే మనకు వినియోగదారుడు పొందేటువంటి ఒక సంతృప్తిని ప్రయోజనంగా చెప్పవచ్చు. వినియోగదారుడు ఏదైనా ఒక వస్తువు నుండి కానీ సేవ నుండి కానీ అతడు పొందేటువంటి ఒక సంతృప్తిని మనం ప్రయోజనంగా చెప్పుకోవచ్చు. మనకు ఈ ప్రయోజనాన్ని కొన్ని రకాలుగా డివైడ్ చేయొచ్చు. మనకు ఒకటి రూప ప్రయోజనం, లేదా ఆకార ప్రయోజనము, స్థాన ప్రయోజనము, కాల ప్రయోజనము, మరియు మనకు సేవా ప్రయోజనంగా నాలుగు రకాలుగా చెప్పుకోవచ్చు. మనకు ప్రయోజనం అనేది ఒక ఊహాత్మక కులమానం. ఒక ప్రతి మనిషికి మారవచ్చు. మనకు అక్కడ ఉన్నటువంటి కాలాన్ని బట్టి మారవచ్చు, పరిస్థితిని బట్టి చేంజ్ కావచ్చు. కానీ ప్రయోజనాన్ని కొలవడానికి మనకు ఏంటంటే ఒక ఊహాత్మక కులమానాన్ని వాల్రస్ అనేటువంటి ఒక ఆర్థికవేత్త ఎలిమెంట్స్ ఆఫ్ ప్యూర్ ఎకనామిక్స్ అనే గ్రంథంలో దీన్ని రూపొందించడం జరిగింది. ఇది ఒక ఊహాత్మక కులమానం. ప్రయోజనాన్ని కొలవడానికి మనకు రెండు రకాల కులమానాలు చూడడం జరిగింది. ఒకటి మనకు కార్డినల్ ప్రయోజన విశ్లేషణ, రెండోది మనకు ఆర్డినల్ ప్రయోజన విశ్లేషణ. కార్డినల్ ప్రయోజన విశ్లేషణ అనేది మార్షల్ ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. వినియోగదారునికి వచ్చేటువంటి ఒక ప్రయోజనం అనేది ఖచ్చితంగా కొలవచ్చు. మనకు ఒక వస్తువును మాత్రమే పరిగణలోకి తీసుకుంటాము, మరియు వచ్చేటువంటి ఒక ప్రయోజనాన్ని ఖచ్చితంగా కొలవచ్చు అనేటువంటి ఒక ప్రమేయం దీంట్లో ఉండడం జరుగుతుంది. వచ్చేటువంటి ఒక ప్రయోజనం అనేది 1, 2, 3, 4 అనేటువంటి ఒక సంఖ్యల ఆధారంగా ఉండడం జరుగుతుంది. అందుకే దీన్ని ఏమంటే కార్డినల్ ఊహాత్మక విశ్లేషణగా చెప్పవచ్చు. మనకు నెక్స్ట్ మనకి ఇంకోటి మనకి ఏంటంటే ఆర్డినల్ ప్రయోజన విశ్లేషణ చెప్పవచ్చు. ఆర్డినల్ ప్రయోజన ప్రయోజనాన్ని మనం ఖచ్చితంగా కొలవలేము, కానీ మనకేంటి ప్రయోజనాన్ని మరొక వస్తువుతోటి పోల్చవచ్చు. ఏ విధంగా పోల్చవచ్చు అంటే ప్రయోజనాన్ని మనకు ఎటువంటి పరిస్థితిలో కొలవలేము, ఎందుకంటే ఊహాత్మక కొలమానం కాబట్టి చెప్పడానికి అవకాశం మనకు ఉండదని చెప్పడం జరిగింది. దీన్ని JRX అనేటువంటి ఒక ఆర్థికేత్త ఎక్కప్రాంతం చేయడం జరిగింది. మరొక వస్తువు పోల్చవచ్చు, ఒక వస్తువు కంటే మరొక వస్తువు ఎంత బెటర్ అని చెప్పగలుగుతా తప్ప ఇదే కంపల్సరీగా ఇంత బెటర్ అని మాత్రం చెప్పలేమన్నటువంటి ఒక ప్రమేయం దీంట్లో ఉండడం జరుగుతుంది. ఈ విశ్లేషణ అంశం ఏంటంటే ఉదాసీనత వక్రరేఖ విశ్లేషణ. ఉదాసీనత వక్రరేఖ విశ్లేషణలో ఇది ఆధునిక ఆర్థికవేత్తలు చెప్పినటువంటి విశ్లేషణ. కార్డినల్ ప్రయోజన విశ్లేషణలో ఉన్నటువంటి యొక్క లోపాలను సరిచేస్తూ ఈ ఉదాసీన వక్రరేఖ విశ్లేషణని తీసుకురావడం జరిగింది. ఈ ఉదాసీన వక్రరేఖ ద్వారా ప్రయోజనాన్ని మనం ఖచ్చితంగా కొలవలేము, కానీ మరొక వస్తువుతోటి పోల్చి ఎంతవరకు మంచిగా ఉందని మాత్రమే చెప్పడానికి అవకాశం ఉందని మాత్రం ఈ విశ్లేషణలో ఉండే సారాంశంగా మనం చెప్పుకోవచ్చు. మనకు ఈ ఉదాసీన వక్రరేఖ విశ్లేషణ మొట్టమొదటిసారిగా ఎడ్జవెర్త్ అనేటువంటి ఒక ఆర్థికేత్త మొట్టమొదటిసారిగా చెప్పడం జరిగింది. అతని యొక్క గ్రంథం అయినటువంటి మ్యాథమెటికల్ ఫిజిక్స్ అనేటువంటి ఒక గ్రంథంలో ఈ విశ్లేషణ గురించి మొట్టమొదటిసారిగా దీని గురించి చర్చించడం జరిగింది. ఆ తర్వాత మనకేంది ప్యారెటో, తర్వాత ఇర్విన్ ఫిషర్, స్లాట్స్కీ అనేటువంటి ఆర్థికవేత్తలు ఈ విశ్లేషణ గురించి కాస్త ఎక్కువ వివరించడం జరిగింది. ఆ తర్వాత మనకున్న JRX, తర్వాత ఎలెన్ అనేటువంటి ఒక ఆర్థికవేత్త దీన్ని ఎక్కువగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, డెవలప్ చేయడం జరిగింది. ఆ తర్వాత దీని గురించి ఎక్కువగా డెవలప్మెంట్ చేసినటువంటి ఒక ఆర్థికవేత్త JR Hicks, అతను రాసినటువంటి ఒక గ్రంథం ఏంటంటే ది వాల్యూ అండ్ క్యాపిటల్ అనే గ్రంథంలో ఈ ఉదాసీనత వక్రరేఖ విశ్లేషణ గురించి ఎక్కువగా దానికి ప్రాధాన్యత ఇచ్చి చర్చించడం జరిగింది. ఈ ఉదాసీన వక్రరేఖతో పాటు రిలీఫ్ ప్రిఫరెన్స్ థియరీ కూడా దీనికి యాడ్ చేయడం జరుగుతుంది. మనకు ఈరోజు మన టాపిక్లో మాత్రం ఉదాసీన వక్రరేఖ అనే అంటే ఏంది, ఆ రేఖ నిర్మాణం ఏ విధంగా ఉందో ఒకసారి మనం పరిశీలించవచ్చు. దీని యొక్క ప్రమేయాలు పరిశీలించినట్టయితే ఉదాసీనత వక్రరేఖ విశ్లేషణ ఇది పూర్తిగా ఆర్డినల్ ప్రయోజన విశ్లేషణ మీద ఆధారపడి ఉంటుంది. ఆర్డినల్ ప్రయోజన విశ్లేషణ మీద ఏంటంటే ఇది ప్రయోజనాన్ని ఖచ్చితంగా కొలవలేము, ప్రయోజనాన్ని ఖచ్చితంగా కొలవలేము, కానీ మరొక వస్తువుతోటి పోల్చవచ్చినట్టు ఒక ముఖ్య ప్రమేయం దీంట్లో ఉంటుంది. దీంట్లో మనకి ఏంటంటే ఖచ్చితంగా కొలవలేము కాబట్టి ఇంకో వస్తువు పోల్చాలంటే కనీసం ఎన్ని వస్తువులు ఉండాలి, విశ్లేషణ చేయాలంటే కనీసం అట్లీస్ట్ రెండు వస్తువులు దీంట్లో ఉండవలసి ఉంటుంది. ఆ రెండు వస్తువులను మనకి ఏంటంటే వినియోగదారుడు కంపల్సరీగా తీసుకుంటాడు. ఒక వస్తువు కాదు, ఒక వస్తువు తీసుకుంటే కార్డినల్ అయిపోతుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ విశ్లేషణ చేసేంత వరకు రెండు వస్తువులను పరిగణలోకి తీసుకుంటుంటాడు. ఆ రెండు వస్తువుల యొక్క ధరలు కానీ అతడికి ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి మార్కెట్ యొక్క పరిస్థితులు కానీ అన్నీ కూడా స్థిరంగా ఉంటుంది. వినియోగదారు ఏ విధంగా ఉంటాడు, హేతుబద్ధంగా ఆలోచిస్తాడు. హేతుబద్ధంగా ఏంటంటే మనం చెప్పినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తుంటాడు. నెక్స్ట్ ఏంటంటే వినియోగదారుడు మనకు ఉదాహరణ మనకి ఏంటంటే ఎక్స్ అండ్ వై అంటే రెండు వస్తువులు తీసుకోవడం జరుగుతుంది. ఈ రెండు వస్తువులు కూడా తప్పనిసరిగా మనకు కావాల్సిందే. ఉదాహరణ మనకి ఏంటంటే టీ మరియు బిస్కెట్స్. టీ తాగకుండా మనకి ఏంటంటే తప్పనిసరిగా బిస్కెట్స్ తింటున్నాం. మనకు టీ అవసరమే, మనకు బిస్కెట్స్ అవసరమే. కాకుండా మనకేంటంటే ఏది ఎంత పరిమాణం తీసుకుంటాం అనేది మనకు ఇంపార్టెంట్. మనకు అది అవసరమే, మనకు ఇది అవసరమే, కానీ ఎట్లా తీసుకుంటాము, ఏ కాంబినేషన్ తీసుకుంటాం అనేది మనకు దీంట్లో ఉన్నటువంటి యొక్క అంశం. దీంట్లో రెండు వస్తువులు తీసుకునేటప్పుడు ప్రాథమిక సమయంలో స్టార్టింగ్ టైంలో మనకేంటంటే ఎక్స్ అనే వస్తువు వై అనే వస్తువులో
స్టార్టింగ్లో ఒక వస్తు ఎక్కువ పరిమాణంలో ఉంటుంది, మరొక వస్తు తక్కువ పరిమాణం ఉన్నట్టయితే అప్పుడు ఏం చేస్తాం, మనకు తక్కువ పరిమాణం వస్తువుని ఏం చేస్తాం, మరొక వస్తువును అదనంగా చేర్చడం కోసం కొన్ని వస్తువులు కోల్పోతూ ఉంటాడు. ఆ కోల్పోయేటి మనకేంటంటే ఉపాంత మూలధన, ఉపాంత సామర్థ్యంగా చెప్పొచ్చు, కోల్పోయేటి సబ్స్టిట్యూషన్గా చెప్పొచ్చు, ఎంఆర్ఎస్గా చెప్పొచ్చు, ఉపాంత ప్రతిష్టాపన రేటుగా దీని గురించి వివరించవచ్చు. మనకు ఏ విధంగా ఉంటుంది, ఎక్స్ అనే వస్తువు మరియు వై అనే వస్తువు రెండు వస్తువులు ఉన్నట్టయితే ఎక్స్ వస్తువు కోసం వై వస్తువు కోల్పోతుంటాడు. ఆ కోల్పోయే రేటు మనకేంటంటే ఎంఆర్ఎస్ ఎక్స్వైగా చెప్పొచ్చు, ఉపాంత ప్రతిష్టాపన రేటుగా చెప్పొచ్చు, మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్గా చెప్పడం జరుగుతుంది. మనకు ఒక వస్తువు బదులుగా మరొక వస్తువును ఎన్ని వస్తువులు కోల్పోతూ ఉంటావు, ఆ కోల్పోయే రేటు గురించి చెప్పడం జరుగుతుంది. వినియోగదారుడు అతనికి పలాని వస్తువు కావాలి, పలాని సముదాయం కావాలని చెప్పడం జరగదు. దీంట్లో ఉదాహరణకు వినియోగదారునికి ఆకలి అవుతున్నట్టయితే ఒక టీ ఆకలి తీర్చుకోవడం కోసం అతడు ఒక టీ మరియు బిస్కెట్స్ స్నాక్స్ తినడం ఒక కాంబినేషన్ ఉదాహరణగా తీసుకున్నట్టయితే మొదటి కాంబినేషన్లో ఒక టీ కప్పు ఛాయకు ఒక 10 బిస్కెట్లకు సమానమైతే అతను ఆకలి తీరుతుంది, సాటిస్ఫాక్షన్ అవుతుంది అని మొదటి కాంబినేషన్ ఉంది. రెండో కాంబినేషన్కి వెళ్ళినట్టే దీంట్లో గమనియండి, టీ అనేది ఒకటే ఉంది, బిస్కెట్స్ మాత్రం 10 ఉన్నాయి. అయితే మొదటి సాటిస్ఫాక్షన్ అయింది. రెండో సాటిస్ఫాక్షన్కి వెళ్ళేటప్పుడు బి కాంబినేషన్కి వెళ్ళేటప్పుడు అదనంగా రెండో కప్పు టీ తీసుకున్నట్టయితే మళ్ళీ 10 బిస్కెట్స్ ఉన్నట్టయితే సాటిస్ఫాక్షన్ ఎక్కువైతుంది. కాబట్టి ఏం చేసుకుంటాం, ఆ 10 బిస్కెట్లో ఒక 4 బిస్కెట్లు తగ్గించేది 6 బిస్కెట్లు అయింది. సేమ్ ఏ కాంబినేషన్లో మొదటి కాంబినేషన్కి ఎంతైతే సంతృప్తి వచ్చిందో బి అనేటువంటి దానికి కూడా అదే రకమైన సంతృప్తి వస్తుంది. అయినట్టయితే ఏ తీసుకుంటావా బి తీసుకుంటావు అని వినియోగదారుని యొక్క ఛాయిస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. పలాని ఏ ఛాయిస్ కావాలి బి ఛాయిస్ కావాలని వినియోగదారుడు చెప్పాడు, అతను సందిగ్ధంగా ఉంటాడు. ఆ సందిగ్ధ పరిస్థితి మనం ఏమంటాం, ఉదాసీనత. ఉదాసీనత ఏంటంది, సందిగ్ధత, ఇండిఫరెన్స్. మన రేఖాపటంలో మన మాత్రం మనకు కనిపిస్తుంది ఇండిఫరెన్స్ అంటే ఏంది, తేడా చెప్పనటువంటి స్థితిని మనం ఏమంటాం, ఇండిఫరెన్స్గా చెప్పడం జరుగుతుంది. తేడా చెప్పడు, దేంతో తేడా చెప్పడు, ఇప్పుడు చెప్పినటువంటి ఒక టీ ఎగ్జాంపుల్ చెప్పిన కదా, ఒక కప్పు ఛాయకు 10 బిస్కెట్స్కు లేదా 2 కప్పుల ఛాయకు 6 బిస్కెట్లకు సమానంగా ఉంటుందని చెప్పడం జరిగింది. ఏ కాంబినేషన్ బి కాంబినేషన్, దీంట్లలో మనం ఏం చేసుకుంటాం, ఏ కాంబినేషన్ తీసుకుంటావా బి కాంబినేషన్ తీసుకుంటావా వినియోగదారుని యొక్క దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అది ఏ మన మనకున్నటువంటి అతని యొక్క వినియోగదారుని యొక్క ఆలోచన మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఫలాంటిది కావాలని చెప్పి వినియోగదారుడు ఎటువంటి పరిస్థితిలో ఇలా చెప్పాడు, అలాంటి స్థితి మనం ఏమంటారంటే ఉదాసీనత అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మార్కెట్కి వెళ్ళినట్టయితే ఉదాహరణకు మనకు కూరగాయలు అమ్మేటప్పుడు ఏం చేస్తుందంటే ఫలాని ఒక కుప్ప, ఫలాని కుప్ప, ఏ కుప్ప తీసుకున్న 10 రూపీస్ అంటాం అనుకో, ఫలాని కుప్ప ఏ కుప్ప అనేది సమానంగా అనిపిస్తుంటాయి. దీంట్లో మనకి ఏంటంటే ఏది తీసుకోవాలనేటువంటి దాన్ని ఏమంటే ఉదాసీనత అంటాం. ఉదాసీనత అంటే తేడా తెలియదు. ఆ తేడా తెలియనటువంటి స్థితిని మనం ఏమంటే ఉదాసీనత, ఇండిఫరెన్స్గా చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఉన్నట్టయితే వినియోగదారుడు ఎట్లా ప్రవర్తిస్తాడో ఈ రేఖ మీద చూడవచ్చు, మనకు ఈ రేఖ పటం మీద చూడడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఏంటంటే ఈ కాంబినేషన్ ఫలాని సముదాయం కావాలని వినియోగదారుడు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈక్వల్ సాటిస్ఫాక్షను ఏ సముదాయం ఏ విధంగా ఇచ్చిందో బి అదే విధంగా వస్తుంది. అతనికి ఉన్నటువంటి వివిధ సముదాయాలు పరిశీలించినట్టయితే అన్నీ కూడా అదే విధంగా ఉంటున్నాయి అని చెప్పొచ్చు మనకు. ఇది మనకి దీంట్లో ఉంటే ఉదాహరణతో వివరిస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ ఎంఆర్ఎస్ ఏ విధంగా ఉంటుంది, తగ్గుతున్న రేట్లో తగ్గుతూ ఉంటుంది. మొదటి సముదాయానికంటే రెండో సముదాయానికి వెళ్ళినట్టయితే ఒక వస్తువు కోసం అదనంగా కోల్పోయేట ఏది మెల్లగా క్రమంగా తగ్గుతూ ఉంటుంది. అప్పుడు మనకేది ఏ సముదాయం అనేది నీకు కావాలనేది ఫలాని ప్రత్యక్షంగా నిర్దిష్టంగా చెప్పలేని స్థితిని ఉదాసీనత లేదా ఇండిఫరెన్స్ కరువుగా మనకు చెప్పుకోవచ్చు. మనకు ఈనట్టయితే మనం ఏ విధంగా ఉంటుందో మనకు ఈ కింద ఉన్నటువంటి దాని మీద చూడవచ్చు. మనకు దాంతో వినియోగదారునికి ఏ విధంగా అనిపిస్తుంది, మనకు ప్రతి వినియోగదారుని ప్రతి వస్తువు మీద కానీ మార్కెట్ మీద కానీ అన్నిటి మీద సంపూర్ణ పరిజ్ఞానం ఉంటుంది. దాంతోపాటు ఉదాసీనత ఒక రేఖ మీద ప్రతి పాయింట్ కూడా ఏ విధంగా ఉంటుంది, మనకు సమాన సంతృప్తిని ఇస్తుంటాయి. దేర్ఫోర్ మనకి ఎంఆర్ఎస్ ఎక్స్వై కోసం, ఎక్స్ కోసం వై కోల్పోతుంది కాబట్టి మైనస్ డెల్టా వై బై డెల్టా ఎక్స్గా చెప్తాం. మైనస్ అంటే ఏంది, వై కొన్ని కోల్పో, ఎక్స్ కోసం వై ఏమైతే కొన్ని కోల్పోతాడు, ఎక్స్ వస్తువు కోసం ఏది వై వస్తువులు కొన్ని కోల్పోయే స్థితిని మనం ఏమంటాం ఉదాసీనత. మనకి మనకు చెప్పవచ్చు, మనకు ఉపాంత ప్రతిష్టాపన రేటుగా మనకు చెప్పడం జరుగుతుంది. మనకు ఈ ఉపాంత ప్రతిష్టాపన రేటు ఏ విధంగా ఉంటుందో ఈ కింది రేఖపటం ద్వారా మనకు చూడవచ్చు. ఎగ్జాంపుల్ మనకి ఏం చెప్తున్నాం, ఇక్కడ ఎక్స్ వస్తువు ఉంది మరియు వై వస్తువు ఉంది మనకు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఏబిసి సముదాయాలు చూసుకోవడం జరుగుతుంది. ఇక మనకేంది, ఎక్స్ వస్తువు తక్కువ పరిమాణం ఉంది, ఎక్స్ వస్తువు ఎక్కువ పరిమాణం మనకు కనిపిస్తుంటుంది. ప్రాథమిక స్టార్టింగ్ టైం మనకేంది, ఎక్స్ వస్తువు మొదటి ఒక వస్తువు ఉంది, వై అనే వస్తువు 20 ఉన్నాయి.
దేర్ఫోర్ ఒక ఎక్స్ వస్తువుకు 20 వై వస్తువులు సమానం అయితే ఏ కాంబినేషన్ ఉంటుంది? ఈ విధంగా ఉన్నట్టయితే అదనంగా మరొక వస్తువును చేర్చుతీరుస్తుండు, ఎక్స్ వస్తువును కలుపుతున్నట్టయితే వై వస్తువు కొన్ని కోల్పోతుండు. మన సూత్రంలో చెప్పడం జరిగింది, ఉపాంత ప్రతిష్టాపన రేటు గురించి చెప్పడం జరిగింది. అదనంగా ఒక వస్తువును స్వీకరిస్తున్నట్టయితే మరొక వస్తువు కొన్ని కోల్పోతూ ఉంటాడు. ఆ కోల్పోయే రేటు మనకి ఏంటంటే మార్పు చెందుతుంటుంది. ఎట్లా మారుతుందో ఈ పట్టిక ద్వారా ఈజీగా అర్థమైపోతుంది. ఒకసారి గమనియండి, మొదటి వస్తువు నుంచి రెండో వస్తువు చేర్చినట్టయితే మొదటి వస్తువు దగ్గర ఎంత వై వస్తువులు ఉన్నాయి? మనకు 20 ఉన్నాయి. అప్పుడు రెండో వస్తువు అదనంగా చేర్చడానికి వస్తే ఎన్ని కోల్పోతున్నాయి? మనకు 15 అయినాయి. ఒకవేళ ఇక్కడ కూడా 20 అయింది అనుకో, అప్పుడు మనకి ఏమైంది? దీనికి ఇక్కడ చేంజ్ అవుతుంది. మనకి ఇక్కడ ఒకవేళ మనకి ఇక్కడ కూడా 20 అయింది అనుకో, బి కాంబినేషన్ మంచిగా అనిపిస్తుంది మనకు, ఏ కంటే బీనే మంచిగా అనిపిస్తుంది. ఏ బి రెండు సమానంగా ఉండాలంటే ఏం చేసుకుంటాం? మనకు ఏ కాంబినేషన్ ఏ విధంగా ఉందో, ఏ ఈజీక్వల్ టు బి కావాలి కాబట్టి నువ్వు ఏం చేసుకుంటున్నావు, మొదటి వస్తువుకు అదనంగా రెండో వస్తువు చేర్చడం కోసం వై అనే వస్తువుని ఏం చేసుకుంటాం? మనకు కొన్ని కోల్పోతున్నాయి. ఎన్ని కోల్పోయినాయి? ఇక్కడ 5 కోల్పోయింది. దేర్ఫోర్ 1:5గా చెప్పినాం. రెండో చూడండి, అదనంగా మూడో వస్తువు చేర్చుతున్నాం. మూడో వస్తువు చేర్చినట్టయితే ఎన్ని అయినాయి? ఇక్కడ 11 అయినాయి. ఎన్ని కోల్పోయినాయి? ఇక్కడ 4 కోల్పోయినాం. మనకు క్షీణోపాంత ప్రణయ సిద్ధాంత ప్రకారం ఏంటంటే అదనంగా వస్తువును చేరుస్తున్నట్టయితే ఉపాంత ప్రణయం క్రమంగా తగ్గుతుంటుంది. వస్తు పరిమాణం తగ్గుతూ ఉంటే ప్రయోజనం ఎప్పుడైనా సరే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 20 ఉన్నప్పుడు పొందే ప్రయోజనము, 15 ఉండేటప్పుడు పొందే, మానసికంగా ఉండేటువంటి అతని సాటిస్ఫాక్షన్ తేడా ఉంటుంది. వస్తువులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి సాటిస్ఫాక్షన్ అనేది కొన్ని కోల్పోయిన సరికి ఏమనిపించదు. కానీ గూడ్స్ ఏమైనా 15 అయినప్పుడు ఏంది, 20 ఉన్నప్పుడు ఉన్నటువంటి దానికంటే కూడా 15 ఉన్నటువంటి సాటిస్ఫాక్షన్ తేడా ఉంటుంది. కాబట్టి కోల్పోయే రేటు కూడా ఏమైంది? తగ్గించేసింది. ఇదివరకు 5 కోల్పోతే ఎన్ని కోల్పోయింది? ఇక్కడ 4 కోల్పోయింది. దేర్ఫోర్ 15 నుంచి 4 తీసేస్తే మనకి ఎంతైంది? 1:4. ఒక ఎక్స్ వస్తువు కోసం 4 వై వస్తువులు కోల్పోయిండు. నెక్స్ట్ మనకి ఏమైంది? అదనంగా ఫోర్త్ గూడ్ చేర్చినట్టయితే, ఫోర్త్ గూడ్ చేర్చుకుంటే ఎన్ని కోల్పోయింది? ఇక్కడ 11 నుంచి ఏమైంది? 8కి వచ్చింది. అంటే ఎన్ని కోల్పోయింది? ఇక్కడ 3 కోల్పోయింది. 3 మీన్స్ మనకి ఎన్ని అయితే మనకి చూడండి, ఇక 1:3. ఇందాక అని చెప్పినాం క్షీణోపాంత సిద్ధాంత ప్రకారము ఉపాంత పని మనకి ఏంటంటే తగ్గుతున్నప్పుడు, ఏ వస్తువు పరిమాణమైన తగ్గుతున్నప్పుడు ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 20 ఉన్నప్పుడు అతని పరిస్థితి వేరే, 15 ఉన్నప్పుడు పరిస్థితి వేరే, అండ్ 11 ఉన్నప్పుడు పరిస్థితి వేరే. 20 ఉన్నప్పుడు సాటిస్ఫాక్షన్ ఎక్కువగా ఉన్నది కాబట్టి ఎక్కువ కోల్పోయిండు. 15కి వచ్చినప్పుడు ఏంది, తాను తేడా వచ్చేసింది. 15-11కి వచ్చినప్పుడు ఇంకా తేడా వస్తుంది కాబట్టి కోల్పోయడం ఏమైంది? తక్కువగా ఉంటుంది. ఎన్ని కోల్పోయిండు? 3 కోల్పోయిండు. నెక్స్ట్ అడిషనల్గా మనకి ఇంకోటి మనకి ఏంటంటే 5th కూడా తీసుకున్నాడు, అప్పుడు ఎన్ని కోల్పోయిండు? ఇక్కడ 6 కోల్పోయిండు. అంటే దట్ మీన్స్ మనకి ఏమైంది? ఇక్కడ 2 కోల్పోయిండు. 8 నుంచి ఏమైంది? 6 వచ్చింది కాబట్టి ఎన్ని కోల్పోయిండు? ఇక్కడ 1:2 అయింది. కోల్పోయే రేటు క్రమంగా తగ్గుతూ ఉంటుంది. నెక్స్ట్ మన అదనంగా ఇంకో గూడు ఎఫ్ కాంబినేషన్ అంటే 5 నుంచి 6 వచ్చినట్టయితే 5 వస్తువు ఎన్ని కోల్పోయిండు? 6 నుంచి 5 అంటే దట్ మీన్స్ మనకి ఏంది? 1:1. దట్ మీన్స్ మనకి ఏంది? ప్రతిష్టాపన రేట్ ఏమైంది చూడండి, గమనియండి. ఎంత ఉంది? ఫస్ట్ ఎంత ఉంది? 5, తర్వాత ఎంత ఉంది? 4, తర్వాత 3, తర్వాత 2, అండ్ తర్వాత నెక్స్ట్ 1. కోల్పోయే రేటు క్రమంగా డిక్రీజ్ అవుతుంది. ఎట్లా డిక్రీజ్ అయితే మనకు కోల్పోయేట ఏమైతే మనకు క్రమంగా తగ్గుతూ ఉంటుంది. ఉపాంత ప్రతిష్టాపన రేటు తగ్గుతున్న రేట్లో తగ్గుతూ ఉంటుంది, క్రమంగా తగ్గుతూ ఉంటుంది. కాబట్టి రేఖ ఏ విధంగా ఉందో చూడవచ్చు. మనకు ఒకసారి మనకు గమని చూస్తే మళ్ళీ ఒకసారి చూడండి, ఈ రేఖ పటం పట్టికకి చాలా ఇంపార్టెంట్. పట్టిక ఆధారంగా రేఖ మనం గీయవచ్చు. మనకు ప్రాథమిక దీని మీద డిపెండ్ అయి ఉంటుంది, ఉపాంత ప్రతిష్టాపన మీద డిపెండ్ అయి ఉంటుంది. గమనియండి, ఎక్స్ వస్తువు వై వస్తువును ఉదాహరణగా తీసుకున్నట్టయితే ఎక్స్ అనే వస్తువు ఎక్కువ తక్కువ ఉన్నాయి, వై అనే వస్తువులు ఎక్కువగా ఉన్నాయి. ప్రాథమికంగా ఎక్స్ వస్తువు ఒకటే ఉంది, వై వస్తువు 20 ఉంది. ఏ కాంబినేషన్ ఈ విధంగా ఉన్నట్టు సాటిస్ఫాక్షన్ పొందుతూ ఉండు. అదనంగా మరొక ఎక్స్ వస్తువు చేర్చినట్టయితే అదే ఏ అయితే సాటిస్ఫాక్షన్ ఉందో, బి కూడా అదే రకమైన సాటిస్ఫాక్షన్ లోను కావాలంటే ఈ వై వస్తువును కొన్ని కోల్పోయినట్టయితేనే సాటిస్ఫాక్షన్ పొందవచ్చు. దానికోసం కొన్ని వస్తువులను కోల్పోయిండు. ఆ కోల్పోయే రేటు కూడా సిస్టమేటిక్గా కోల్పోవాలి. ఇక్కడ టెక్నికల్గా కోల్పోవాలి తప్ప అడ్డగోలో తీసేసి మనకి సాటిస్ఫాక్షన్ తేడా వస్తుంది, జరుగుతుంది. కాబట్టి ఎంత కోల్పోయిండు? 5 గూడ్స్ కోల్పోవడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ గూడ్ అదనంగా అడిషనల్గా థర్డ్ గూడ్ చేర్చేటప్పుడు ఇక ఎంత ఉన్నాయి? 15 నుంచి మనకి ఎన్ని కోల్పోయి? ఫస్ట్ ఎంత? 20 ఉన్నప్పుడు సాటిస్ఫాక్షన్ ఒక తీరుగా ఉంటుంది, 15 సాటిస్ఫాక్షన్ ఒక తీరుగా ఉంది. సాటిస్ఫాక్షన్ మనమే వినియోగదారులాగా మారిపోవాలి. మనకు ఎట్లుండాలి? మనకున్నటువంటి అందరికీ ఎట్లా మారిపోవాలి? మనకు మనమే ఇన్వాల్వ్ కావాలి దీంట్లో. మనమే కన్జ్యూమర్స్ అయిపోయినట్టు ఇన్వాల్వ్ అయిపోయి మనమే దాంట్లో ఒక
ఇన్వాల్వ్ అయిపోయి చూడండి, మనకు పరకామలాగా చూసుకొని చూడండి. ఫస్ట్ మనకి ఏది 20 ఉంది, తర్వాత 20 ఉన్నట్టు సాటిస్ఫాక్షన్ ఒక తీరుగు ఉంది, తర్వాత 15 ఒక సాటిస్ఫాక్షన్ తేడా ఉంటుంది. 20 గూడ్స్ ఒక సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుంది, 15కి వచ్చే వరకు సాటిస్ఫాక్షన్ ఏమైంది, ఇక ఎట్లుంది మనకు ఎక్కువ అనిపిస్తుంది. మనకున్నటువంటి యొక్క లా ప్రకారం మనకేంది, ఏదైనా గూడ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు సాటిస్ఫాక్షన్ ఎట్లుంది, తక్కువగా ఉంటుంది. అదే 15కి వచ్చే వరకు గూడ్స్ తక్కువనే కాబట్టి ఏంది, 20 పోల్చుకుని 15కి ఏమైంది మనకు ఎక్కువ అనిపిస్తుంది. మనకున్నటువంటి యొక్క లా ఆఫ్ డిమినిషింగ్ యూటిలిటీ తీరు ప్రకారం ఏంటంటే, తక్కువ గూడ్స్ ఉన్నప్పుడు సాటిస్ఫాక్షన్ మనకి ఏమైంది ఎక్కువగా ఉంటుంది. అండ్ అనదర్ థర్డ్ గూడ్ తీసుకున్నప్పుడు ఎంత అయింది మనకు, 11 వచ్చింది మనకు. 11 మీన్స్ మనకి ఏంది, 15 నుంచి 11 మీన్స్ ఎంత అయింది, 1:2 ఎంత ఉంది ఇక్కడ, 4 ఏంది డిక్రీజ్ అయిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఫోర్త్ గూడ్ తీసుకున్నకు అప్పుడు ఎంత అయింది మనకు, 8. 11 ఉన్నప్పుడు సాటిస్ఫాక్షన్ వేరే ఉంది, 20 ఉన్నప్పుడు మీరు గమనియండి ఇక్కడ ఫస్ట్ మనకి ఎంత ఉంది ఇక్కడ, 20. 20 ఉన్నప్పుడు సాటిస్ఫాక్షన్ వేరే తిరిగి ఉంటుంది, 15కి వచ్చిన తర్వాత సాటిస్ఫాక్షన్ ఏమైంది ఎక్కువ అనిపిస్తుంది, అప్పుడు తక్కువగా వెళ్ళిపోయారు. ఇంకా 11 వచ్చినప్పుడు ఏంది, ఇంకా గూడ్స్ పోతున్న కొద్దీ నీకే సాటిస్ఫాక్షన్ అనేది ఎక్కువ అనిపిస్తుంది కాబట్టి తక్కువ వెళ్ళిపోతావు. 8 ఉన్నప్పుడు ఏమైంది, నెంబర్ పెరుగుతున్న కొద్ది నెంబర్ తగ్గుతున్న కొద్దీ సాటిస్ఫాక్షన్ ఏమైంది ఎక్కువ అనిపిస్తుంది కాబట్టి కోల్పోయే రేట్ ఏమైంది మనకు తక్కువ తక్కువైతుంది. ఈ సూత్రం మానసిక సూత్రం, సైకలాజికల్ సూత్రం ప్రకారం గమనియండి. ఏదైనా ఎక్కువ వస్తున్నప్పుడు ఎక్కువ వస్తున్నప్పుడు సాటిస్ఫాక్షన్ మనకి ఏమైంది మనకు తక్కువ అనిపిస్తుంది, తక్కువ వస్తున్నప్పుడు ఏమైంది సాటిస్ఫాక్షన్ ఎక్కువ అనిపిస్తుంది. ఇది చాలా చాలా బేసిక్ విషయం. ఇది నీకు ఈ విషయం నీకు అర్థమైతే ఉదాసీన ఒక రేఖ అనేది ఈజీగా వచ్చేసి మనకు ఎక్కువ వస్తున్నప్పుడు, ఎక్కువ వస్తుంటే వాటర్ మనకు కావాలన్నప్పుడు ఒక 20 గ్లాసెస్ ఉన్నప్పుడు 20 ఉన్నప్పుడు నీకు సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నీకు ఏమనిపించదు. అదే గ్లాసెస్ తగ్గుతున్న కొద్ది నీకు ఏమైంది మనకు, దాని క్వాంటిటీ తగ్గుతున్న కొద్ది నీకు దాని నుంచే ప్రయోజనం పెరిగినట్టు అనిపిస్తుంది. అదే ఇంకా తగ్గుతుంది అనుకో అప్పుడు ఇంకా ఎక్కువ అనిపిస్తుంది. ఎప్పుడైతే గూడ్స్ పరిమాణం తగ్గుతుంది అనుకో దాని నుంచి పొందే ప్రయోజనం ఏమైంది ఎక్కువ ఫీల్ అయిపోతావు. అందుకే కోల్పోయే రేటు కూడా నీకు ఏమైంది తక్కువగా ఉంటుంది. అందుకే నీకు ఏమైతే మనకు కోల్పోయే రేటు ఇక్కడ నీకు ఎట్లా కనిపిస్తుంది చూడండి, గమనియండి ఇక్కడ కోల్పోయే రేటు ఎట్లా ఉంది మనకు, ఫస్ట్ 5 ఇక్కడ ఎట్లా కనిపిస్తుంది చూడండి, ఫస్ట్ 5 తర్వాత నీకు ఎంత ఉంది 4 తర్వాత 3 తర్వాత 2 తర్వాత 1 తగ్గుతున్న రేట్లో తగ్గుతూ ఉంటుంది. ఉపాంత ప్రతిష్టాపన రేటు తగ్గుతున్న రేట్లో తగ్గుతూ ఉంటుంది. దేర్ఫోర్ ఉపాంత ఎక్స్ కోసం వై కోల్పోయే రేటు ఒక అదనంగా కోల్పోయేట ఎక్స్ వస్తువు కోసం వై వస్తువును అదనంగా కోల్పోయే రేటు ఏది పోతున్న కొద్ది నీకు ఏమైంది అదనంగా గుర్తుపోతున్న కొద్ది ప్రతిష్టాపన రేటు తగ్గుతుంటుంది. దేర్ఫోర్ మనకేంది ఇప్పుడు ఉన్నటువంటి పట్టికలో నీకు వినియోగదారుడు నాకు ఏనే కావాలి, బీ కావాలి, సి కావాలి, ఇక్కడ ఉన్నటువంటి ఈ కాంబినేషన్లో పలాని పర్టిక్యులర్గా ఆయన చెప్పలేడు. ఎందుకు చెప్పలేడు, ఏ ఎంత సాటిస్ఫాక్షన్ ఇచ్చిందో బి అంతే సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, సి అంతే సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. సాటిస్ఫాక్షన్లో ఎటువంటి మనకు లోపం లేకుండా ఈక్వల్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది కాబట్టి వినియోగదారుడు ఈ కాంబినేషన్లో ABCDEF అనేటువంటి కాంబినేషన్లో పలాంది కావాలి అని పర్టిక్యులర్గా మెన్షన్ చేయడు. ఎందుకు మెన్షన్ చేయడు, అన్నీ కూడా ఈక్వల్ సాటిస్ఫాక్షన్ ఇస్తున్నాయి కాబట్టి వినియోగదారుడు దేని మీద కూడా మెన్షన్ చేయడు కాబట్టి అప్పుడేమైతే మనకు వినియోగదారుడు సందిగ్ధత ఏర్పడి ఉదాసీనత ఉంటుంది. అప్పుడు ఉదాసీనత రేఖ ఏ విధంగా ఉంటుంది మనకు రేఖపటం ద్వారా మనకు చూడవచ్చు. మనకు ఆ రేఖపటం అనేది ఏ విధంగా ఉంటుంది మనకు కింద ఉన్నటువంటి పటం ద్వారా ఇందాక పట్టిక ఆధారంగా మనం రేఖపటం గీస్తున్నట్టయితే రేఖపటం అనేది ఈ విధంగా ఉంటుంది. మనకు ఎక్స్ అక్షం మీద వస్తు పరిమాణం తీసుకుంటాము, వై అక్షం మీదనేమో వై వస్తువులు తీసుకోవడం జరుగుతుంది. ఎక్స్ వస్తు పరిమాణం 1, 2, 3, 4, 5, 1 సెంటీమీటర్ తీసుకోండి. వై అక్షం మీద మనకి ఏదైనా 20 ఉన్నాయి కాబట్టి మెజర్మెంట్స్ 2 సెంటీమీటర్ తీసుకున్నట్టయితే అబ్జర్వ్ చేస్తున్నట్టయితే ఫస్ట్ ఏ అనే కాంబినేషన్ తీసుకున్నట్టయితే ఏ అనే కాంబినేషన్లో ఎక్స్ 1 గూడ్స్ అండ్ 20 అనేది వై గూడ్స్ ఉన్నాయి. దేర్ఫోర్ మనకి ఎంత అయింది ఇక్కడ 2 చూస్తున్నట్టయితే ఏ దగ్గర మనకు పాయింట్ గుర్తించగలిగింది. ఆ తర్వాత మనకి ఏమైందంటే బి అనే సముదాయానికి వెళ్ళినట్టయితే 20 మనకి ఎందుక సే 2 ఎక్స్ వస్తువులకి ఏంది 15 వై వస్తువు సమానం అనుకుంటు. అప్పుడు నెక్స్ట్ మనకి 15 తీసుకుంటే ఏమైంది మనకు బి దగ్గర మనకు పాయింట్ గీయడం జరుగుతుంది. మనకు నెక్స్ట్ మనకేంది సి అనే కాంబినేషన్లో 3 ఎక్స్ వస్తువులకి ఏంది 11 మనకి ఏమైంది వై వస్తువులు తీసుకోవడం జరిగింది. అప్పుడు నీకేమైంది సి అనేటువంటి పాయింట్ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత నీకు నెక్స్ట్ మనకేంది 4 తీసుకుంటే ఎంతైంది 8 చెప్పినావు అప్పుడు డి పాయింట్. ఆ తర్వాత మనకేంది 6 తర్వాత 5th గూడ్కి ఎంత 6 అండ్ 6th గూడ్కి ఎంత 5 అప్పుడు
ఎంత ఎఫ్ పాయింట్ తర్వాత ఈ పాయింట్ ఎఫ్ పాయింట్ తీసుకోండుకో, ఈ పాయింట్స్ అన్ని కలుపుతూ ఒక రేఖ గీస్తే ఆ రేఖ ఎట్లుంది, ఎడమ నుంచి కుడికి కిందికి వాలుతూ మూల బిందువుకు కుంభాకారంగా ఉంటుంది. దాంతో ఎందుకు కుంభాకారంగా ఉంటుంది, ప్రతిష్టాపన ఉపాంత రేటు తగ్గుతున్న రేట్లో తగ్గుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మూల బిందువుకు కుంభాకారంగా రేఖ ఉంటుంది. ఎందుకు కుంభాకారంగా ఉంటుంది, ఉదాసీనత వక్ర రేఖ దీనికి కుంభాకారంగా ఉండడానికి ముఖ్యమైన కారణం ఏంది, ప్రతిష్టాపన ఉపాంత రేటు తగ్గుతున్న రేట్లో తగ్గుతూ ఉంటుంది కాబట్టి మూల బిందువుకు కుంభాకారంగా ఉంటుంది. మళ్ళీ ఒకసారి గమనియండి, ఇక్కడ ఏ అనే బిందువు నేను చూసినట్టయితే ఫస్ట్ ఎంత ఉంది మనకి, ఇక్కడ వన్ ఉన్నప్పుడు 20, తర్వాత 2 ఉన్నప్పుడు 15. ప్రతిష్టాపన రేట్ ఏమైంది, తగ్గుతుంది కదా, తగ్గుతున్న రేట్ తగ్గుతుంది. ఈ తగ్గుతున్నటువంటి దాన్ని మనకు ఈ పటం ద్వారా చూడొచ్చు. మనకు ఇది ఉదాసీనత ఒక్క రేఖ వాళ్ళ ద్వారా చూస్తున్నట్టయితే వాళ్ళు గమనిస్తే వాళ్ళు అంటే ఏంది, ఏ విధంగా చూడండి ఒకసారి. ఇక మనకు వాళ్ళ గురించి చెప్పేటప్పుడు ఫస్ట్ రేఖ గీసుకుని ఇక్కడ రేఖ గీసినప్పుడు చూడండి ఇక్కడ ఎన్ని వెళ్ళిపోయినాయి, ఇక్కడ ఏబిసిడి ఇందాక రేఖ పాయింట్స్ గీసుకున్నాం. దాంతోపాటు ఏంది, ఏ నుంచి బీకి రావడానికి చూడండి ఎంత ఉంది, ఏపి తగ్గిపోయింది. తర్వాత ఈ పాయింట్ ఏంది, 1 నుంచి 2 ఎంత ఎందుకు వెళ్ళిపోయింది, 2. ఇక్కడ ఎంత ఉంది మనకి, -5 1. ఒక్కదానికోసం మైనస్ కోల్పోయినాం. సూత్రం అనేది తెలుసు, ఎంఆర్ఎస్ xyg ఈక్వల్ టు -ΔY/ΔX అని ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇది ఒక ఎక్స్ వస్తువు కోసం ఎన్ని కోల్పోయింది ఇక్కడ మనకు చూడండి, ఎన్ని కోల్పోయింది ఇక్కడ, 5 కోల్పోయింది. నెక్స్ట్ ఎనదర్ సి కాంబినేషన్కి వెళ్తున్నట్టయితే, బి నుంచి సికి వెళ్తుండే రేఖలు బి నుంచి సికి వెళ్తున్నట్టయితే ఎన్ని కోల్పోయింది చూడండి, ఇక BQ/QC ఎన్ని కోల్పోయింది ఇక్కడ, 4 కోల్పోయింది. ఎన్ని ఒక్కదానికోసం 4 కోల్పోయింది. అదేవిధంగా డి కాంబినేషన్కి వెళ్ళినప్పుడు ఎన్ని కోల్పోయింది చూడండి, ఎంత ఇక్కడ డి వెళ్తున్నాం ఎన్ని కోల్పోయింది ఇక్కడ, 3 కోల్పోయింది. 3 1 కోసం ఎన్ని కోల్పోయింది ఇక్కడ, 3 కోల్పోయింది. అదే సేమ్ ఈ రేఖ తీసుకున్నట్టయితే ఇక్కడ మనకున్నటువంటి త్రిభుజాలు చూడండి ఒకసారి. ఇక్కడ ఫస్ట్ చూడండి, ఇది ఫస్ట్ ఏ నుంచి బీకి వచ్చింది ఎన్ని కోల్పోయిండు, ఏపి ఎన్ని కోల్పోయింది చూసుకుంటే మనకేంది ఇక్కడ, ఏఏపి/పిబి ఎంత ఉంది మనకి ఇక్కడ, -5/1 ఇది రేఖ. అదేవిధంగా మనకు పోతున్న కొద్ది నీకు ఏమైంది ఇక్కడ, రేఖ పోతున్న కొద్ది మనకి ఏంది ఇక్కడ చూపేది, మనకు రేఖ ఉన్నట్టయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక ఇందాక ఉన్నటువంటి రేఖాపటం ద్వారానే ఇక్కడ -ΔY/ΔX చేసుకుంటే ఎంత ఉంది మనకు, పి ఇక్కడ గమనిస్తే రేఖాపటం ఎంత ఉంది, ఇక PA/PB తీసుకుని మనకి ఎంతో ఎంత ఉంది మనకి ఇక్కడ, ఇక్కడ గమనిస్తే మనకి -5/-4. ఆ తర్వాత QB/QC రేఖ మొత్తం తీసుకున్నట్టయితే అబ్జర్వ్ చేయండి, ఏ నుంచి బీకి ఎంత ఉంది మనకు, PA/PB మనకేంది మనకు <unintelligible>QC, తర్వాత RC/RD, తర్వాత SG/SC అని తీసుకుని రేఖ తీసుకోవడం జరిగింది మనకి ఇక్కడ. ఇక రేఖ పట్టు బాగా అబ్జర్వ్ చేసి మనకేంది ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ తీసుకుని మనకేంది ఇక ఏపి ఇక్కడ ఏ రేఖ గీసుకు చూడండి, ఇక్కడ ఏపి ఇక్కడ చూడండి ఎంత ఉంది, ఒక రేఖ చూసుకుంటే AP/PB, తర్వాత మనకేంది ఇక్కడ BQ/QC, తర్వాత CR/RC/RD, DS/SG ఎంత ఎన్ని కోల్పోతున్నారు రేఖ మనం అబ్జర్వ్ చేసుకున్నకే సూత్రం మనకేంది, -ΔY/ΔX అనేటువంటి ఒక సమీకరణం చేసుకున్నట్టయితే రేఖ గీస్తుంటే మనకి ఎంత వస్తుంది ఇక్కడ, ఫస్ట్ మనకి కోల్పోరేట్ మనకేంది ఏ నుంచి బీకి, తర్వాత బి నుంచి సికి ఏమైంది, కోల్పోరేట్ ఏమైంది మైనస్, ఇక్కడ చూస్తే మనకేంది ఇక్కడ -5, తర్వాత -4, తర్వాత -3, తర్వాత -2, తర్వాత -1. కోల్పోరేట్ తగ్గుతుండేట్లో తగ్గుతూ ఉంటుంది కాబట్టి అందుకే రేఖ ఎట్లుంది, ఎడమ నుంచి కుడికి కిందికి వాలుతూ మూల బిందువుకు కుంభాకారంగా ఉంటుంది. దాంతోపాటు ఈ రేఖాపటం మీద ఉన్నటువంటి యొక్క ప్రతి బిందువు కూడా ఈక్వల్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. దేర్ఫోర్ AG=B, BG=C, CG=D, DG=E, EG=F అనేటువంటి చెప్పొచ్చు. ఉదాహరణ ఒక రేఖ మీద వినియోగదారుడు ఏ బిందువు ఫలాన్ని కావాలని ఎటువంటి పరిస్థితుల్లో వినియోగదారుడు చెప్పలేడు. ఎందుకయ్యా అంటే ఏ అనేటువంటి సముదాయం ఏదైతే సంతృప్తి ఇస్తుందో బి అనే సముదాయం కూడా అదే రకం సంతృప్తి ఇస్తుంది. అదేవిధంగా CDEF కూడా అదే రకమైన సంతృప్తి ఇస్తుంది కాబట్టి వినియోగదారుడు పర్టికులర్గా ఏ కావాలి అండ్ బి కావాలి అనేటువంటి వినియోగదారుడు చెప్పినటువంటి సందిగ్ధ పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి రేఖపటం మీద ప్రతి బిందువు కూడా ఏ విధంగా ఉంటుంది మనకు
వినియోగదానికి సమాన సంతృప్తి ఇస్తడం జరుగుతుంది. ఉదాసీనత ఒక్కరేఖ లక్షణాలు చెప్పేటప్పుడు ఈ పాయింట్ ఉదాసీన ఒక్క రేఖ పటం మీద ఎన్ని ఉదాసీనత ఒక్క రేఖలు ఉండొచ్చు, కానీ పైన ఉండే రేఖ ఎక్కువ సంతృప్తి, కింద ఉండే రేఖ ఎక్కువ సంతృప్తి తక్కువ సంతృప్తి ఇవ్వడం జరుగుతుంది. ఈ రేఖ పటం మీద ఉండే ప్రతి పాయింట్ కూడా మనకు చెప్పుకోవడం జరుగుతుంది. కానీ మనకి వినియోగదారుని యొక్క దృష్టి మనకేంది, ఏ రేఖ మీద ఉన్నటువంటి ప్రతి ఏ బిందువు అయినా మనకి ఏంది, మనకు సమాన సంతృప్తి. ఎందుకు సమాన సంతృప్తి మనకు ఈ రేఖాపటం మీద చూస్తున్నట్టయితే, ఎందుకు మనకు ఉపాంత ప్రతిష్టాపన రేటు తగ్గుతుండేట్లో తగ్గుతూ ఉంటుంది కాబట్టి. అందుకే ప్రతి పాయింట్ కూడా మనకు గీసేటప్పుడు మనకు ఏ నుంచి బీకి మారినా, బి నుంచి సికి మారినా మైనస్ డెల్టా వై బై డెల్టా ఎక్స్ వేసుకుంటాం కాబట్టి, ఏది మనకు తగ్గుతుండేట్లో అదనంగా ఒక వస్తువును స్వీకరిస్తున్నట్టయితే మరొక వస్తువు తగ్గుతుండేట్లో తగ్గుతుంటుంది కాబట్టి ప్రతిష్టాప ఉపాంత రేటు కూడా తగ్గుతుండేట్లో తగ్గుతుంటుంది కాబట్టి ఉదాసీనత ఒక రేఖ ఉండింది ఎడమ నుంచి కుడికి కిందికి వాలుతూ ఏ విధంగా ఉంటుంది, మూల బిందుకు కుంభాకారంగా ఉంటుందని చెప్పొచ్చు. ఇక్కడ మనకు గీసినటువంటి రేఖపటం ద్వారా వివరించి చెప్పొచ్చు ఎట్లుంది మనకు ఉదాసీన ఒక రేఖ పాయింట్ గీసినట్టయితే ఎట్లుంది మనకు ఎడమ నుంచి కుడికి కిందికి వాలుతూ మూల బిందుకు కుంభాకారంగా ఈ రేఖ ఉంటుందని మనకు ఈ వివరణ ద్వారా చెప్పొచ్చు. దాంతోపాటు ఏంది, ఉదాసీనత ఒక రేఖ వాళ్ళు చెప్తున్నగా ఏ నుంచి బీకి రావడానికి మైనస్ 5 కోల్పోయాడు, బి నుంచి సి కావడానికి ఏంది మనకు ఎక్స్ కోసం వైని కోల్పోయాడు 4 కోల్పోయాడు, తర్వాత -3 తర్వాత -2 -1గా చెప్పిండు. తగ్గుతుండేటో తగ్గుతూ ఉంటుంది కాబట్టి ఎట్లుంది మనకు ఒకటి తగ్గుతుంటే ఒకటి పెరుగుతుంది కాబట్టి ఎట్లుంది మనకు ఏది మనకు విలోమ సంబంధం ఉంది కాబట్టి ఎడమ నుంచి కుడికి కిందికి వాలుతుంది మరియు తగ్గే రేటు ఎట్లా తగ్గుతుంది, తగ్గుతుండేట్లో తగ్గుతుంటుంది కాబట్టి ఉదాసీనత ఒక రేఖ ఎడమ నుంచి కుడికి కిందికి వాలుతూ మూల బిందువుకు కుంభాకారంగా ఉంటుందని దీని వాలుగా మనకు చెప్పుకోవచ్చు. మనకు ఈ విశ్లేషణ ద్వారా వివరించవచ్చు మనకు.